సింగరేణి కార్మిక బంధును వెంటనే ప్రకటించాలని బీఎంఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద చేపట్టిన దీక్షకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. వెంటనే దళిత బంధు పథకం మాదిరిగానే సింగరేణి కార్మిక బంధును ప్రకటించాలని కోనేరు సత్యనారాయణ, పోనిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నా 51% ఒక 2% ఎగస్ట్రా ఉండటం వల్ల పత్రమంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండబట్టి ఇవాళ మన ప్రధానమైన డిమాండ్లు, మన న్యాయమైన డిమాండ్లు ఇవాళ మనం నెరవేర్చుకోవడంలో విఫలమవుతున్నామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అనేక సార్లు మన యూనియన్ నాయకులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు కలిసిన ఈ మొండి చైర్మన్ వైఖరికి అనేక సార్లు నిరసన తెలిపి ఇన్ని సంవత్సరాలు ఒకే వ్యక్తి చైర్మన్ గా ఉండకూడదని నిబంధన ఉన్నా సరే కేవలం వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడనే శ్రీధర్ ఇంతవరకు కూడా చైర్మన్ గా కొనసాగిస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి కార్మికుల మీద చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి సోదరి సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం. అనేక సార్లు మనం చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులు మళ్ళా నడి రోడ్డున పడేయాలా, కాకులు కాపాడాలని చెప్పి కోరుతున్నారంటే ఇది సిగ్గుండాల కేసీఆర్ ఇంతవరకు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.